నాకు అనుభవం ఉంది, వారికి పవర్ ఉంది. రెండో కలిసిన తర్వాత తనకు మీటింగ్ ఆదర్శన. ఇది ప్రారంభం మాత్రమే. రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. నా గొంతు కూడా పోతా ఉంది. మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది, ప్రజాగణానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది. ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది, అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేటి సౌండ్ వస్తుంది చూడు, నేటి తణుకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్కు ఇంకా తిరగలేదు, గ్లాస్ జోరుకు ఎదురలేదు, కమల వికాసానికి అడ్డే లేదు. రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. మా తమ్ముళ్ళు చెప్తున్నా యువతకి, తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం, మూడు జెండాలు వేరు, అజెండా ఒకటి. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014లో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మూడు పార్టీలు కలిశాం. ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు, దేశాన్ని ప్రపంచ మట్టంలో పెట్టాలని, నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిశాం. ఏం తమ్ముళ్ళో తిరుగుంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా.